హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గిరి యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఒక అద్భుతమైన లవ్ ఫెయిల్యూర్ వాట్సాప్ స్టేటస్ కోసం చాలా అంటే చాలా కష్టపడి ఒక ట్రెండింగ్ లవ్ ఫెయిల్యూర్ వాట్సాప్ స్టేటస్ వీడియోని అయితే డిజైన్ అయితే చేశాను సో గ్యాస్ బేసిక్గా మీకు క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కూడా ఇలా లీఫ్ మీద మీకు నచ్చిన ఫొటోస్ని పెట్టేసుకొని లేదా మీ యొక్క గర్ల్ఫ్రెండ్ ఫొటోస్నైనా మీరు యాడ్ చేసేసుకొని సింపుల్గా ఎలా ఏ విధంగా లిరికల్ వీడియోని మీరు ఎడిటింగ్ అనేది చేసుకోవాలో క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఇంతవరకు ఈ వీడియోకి మీరు లైక్ చేయకపోతే కూడా వెంటనే ఈ వీడియోకి మీరు లైక్ చేయండి అలాగే కింద కామెంట్ సెక్షన్లో మీకు నచ్చిన కామెంట్ అనేది ఇచ్చేసి మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే కూడా సబ్స్క్రైబ్ చేయకపోతే కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకన్ని మీరు యాక్టివేట్ చేసేసి ఆల్ పైన అయితే కూడా ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ నేను పెట్టే ప్రతి ఒక్క ఎయిటింగ్ వీడియోలు మీరు మిస్ కాకుండా అందరికంటే ముందుగా మీరే చూడగలరు మీకే నోటిఫికేషన్ అయితే వస్తుంది గ్యాస్ సో అలాగే గ్యాస్ సో ఈ వీడియోకు సంబంధించిన ఆల్ మెటీరియల్స్ మీకు కింద డిస్క్రిప్షన్లోనే లింక్ అయితే ఇస్తాను అక్కడి నుంచి మీరు ఎత్తుకున్న డౌన్లోడ్ అయితే చేసేసుకోండి నేను క్రియేట్ చేసిన ఒక్క ఫైవ్ సెకండ్స్ మీరు డెమో చూడండి ఆ తర్వాత క్లారిటీగా మీకు స్టెప్ బై స్టెప్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఫ్రెండ్స్ నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం మించి ఎక్కువగా సాంగ్ అనేది ప్లే చేస్తే మనకు కాపీరేట్ ప్రాబ్లం అనేది వస్తుంది సో అందుకే మీకు సాంగ్ అనేది ఎక్కువగా ప్లే చేయలేదు మీరు ఫుల్ సాంగ్స్తో మీరు వాచ్ చేయాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ అయితే చేశాను లింక్ మీకు కింద డెస్క్రిప్షన్లోనే లింక్ ఉంటుంది ఆ లింక్ని మీరు క్లిక్ చేసి ఫుల్ సాంగ్ని మీరు వాచ్ చేసేసి నాకు ఇన్స్టాగ్రామ్ని ఫాలో కానీ ట్రై చేయండి అలాగే అటువంటి వీడియోలు మీరు ఎడిటింగ్ చేసుకోవాలంటే ప్రో వర్షన్ మాస్టర్ అప్లికేషన్ అయితే యూజ్ అవుతుంది అది కూడా లింక్ అయితే ఇచ్చాను అక్కడ నుంచి మీరు అయితే కూడా క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసేసి ఇక్కడ ప్లస్ ఐకాన్ పైన మీరు ట్యాప్ చేసేసి సిక్స్ నెక్స్ట్ నెక్స్ట్ నైన్ రేషన్ మీరు సెలెక్ట్ చేసేసుకొని బ్యాక్గ్రౌండ్ అనేది మీరు వైట్ కలర్ని మీరు సెలెక్ట్ చేసేసుకొని ఇదే ఇమేజ్ అనేది మీరు ఒక థర్టీ సెకండ్స్ వరకు మీరు అయితే కూడా డ్రాక్ చేయండి సో మనకు వాట్సాప్ థర్టీ సెకండ్సే కాబట్టి థర్టీ సెకండ్స్ వరకు మీరైతే కూడా డ్రాగ్ చేయండి సో గైస్ ఈ వీడియోలు యూజ్ చేసే ప్రతి ఒక్క ఇమేజ్ కానివ్వండి వీడియో కానివ్వండి ఎక్కడ స్కిప్ చేయకుండా అవే ఇన్స్ట్రక్షన్స్ని మీరు ఫాలో అయినట్లయితే కూడా ఈజీగా ఎడిటింగ్ అనేది చేసేసుకోవచ్చు గైస్ సో ఈ విధంగా డ్రాగ్ చేసేసుకున్న తర్వాత లేయర్లోకి వెళ్ళేసి అదే విధంగా ఇక్కడ మీరు మీడియాలోకి వెళ్ళేసేయండి ఫ్రెండ్స్ మీకు ఈ యొక్క లీఫ్ అనేది కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని ఇమేజ్ అనేది వీడియో ఎండు వరకు అయితే కూడా డ్రాక్ చేసేసి అండ్ అలాగే ఇక్కడ మనకు పైకి స్క్రోల్ చేస్తే కూడా మనకు బ్లెండింగ్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది దాన్ని మీరు సెలెక్ట్ చేసేసుకొని మల్టిపుల్ పైన మీరు ట్యాప్ చేసేసి అదేవిధంగా బ్యాక్ అనేది వచ్చేసి సో గైస్ ఇలా జూమ్ చేసేసుకొని మీకు కావాల్సిన పొజిషన్లో మీరు అనేది అడ్జస్ట్మెంట్ చేసేసుకొని ఇక్కడ మీరు చిక్ మార్క్ అనేది ఇచ్చేసేసేయండి గైస్ సో అంటే అలాగే ఇక్కడ మీరు లేయర్లోకి వెళ్ళేసి అదే విధంగా మీరు మీడియా లేకెళ్ళేశ సో గైస్ మీరు ఎవరి ఇమేజ్ అయితే మీరు యాడ్ చేయాలనుకుంటున్నారో వారి ఇమేజ్ని అయితే కూడా సెలెక్ట్ చేసేసుకోండి గారు సో ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ అనేది మీరు రిమూవ్ చేసేసుకోండిగా సో అప్పుడైతే మనకు చాలా అంటే చాలా ఎక్సలెంట్గా అనేది ఉంటుంది కదా సో వీడియో ఎడిటింగ్ అనేది సో ఈ విధంగా రిమూవ్ చేసుకున్న బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇమేజ్ అనేది వీడియో ఎండు వరకు అయితే కూడా డ్రాగ్ చేయండి సో డ్రాగ్ చేసేసి సో గైస్ ఈ విధంగా మీరు అనేది ఇలాగ యాడ్ చేయండి గారు సో మీరు ఇలాగ యాడ్ చేసేసి అలాగే ఇక్కడ మనకు క్రాపింగ్ లోకి వెళ్ళేసి ఇక్కడ మాస్క్ మీరు ఎనేబుల్ అనేది ఇచ్చేసి ఇక్కడ మీరు ఫీదర్ని మీరు అప్లై చేయండి గ్యాస్ సో ఆ యొక్క లీఫ్లో మనకు అనేది ఈ యొక్క ఇమేజ్ అనేది ఆటోమేటిక్గా మనకు అనేది యాడింగ్ అనేది అయిపోతుంది గ్యాస్ ఈ విధంగా సో ఇలా యాడ్ అయిపోయిన తర్వాత మీకు కావాల్సినంతలో మీరు అనేది ఇలా యాడ్ చేసేసుకోండి గ్యాస్ సో మీకు ఎంత అడ్జస్ట్మెంట్ అవబుల్ అవుతుందో సో అంత మీరు అనేది యాడ్ చేసేసుకొని టిక్ మార్క్ అనేది ఇచ్చేసేసి అండ్ అలాగే ఇక్కడ మీరు లేయర్ అదే అదేవిధంగా ఇక్కడ మీరు మీడియా వెళ్ళేసేయండి సో గైస్ మీకు అనేది యొక్క లిరికల్ అనేది కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసేసుకొని కత్తర్ సింబల్ పక్కన మిడిల్ ఆప్షన్ పైన మీరు ట్యాప్ చేసేసి స్లిప్ స్క్రీన్ అనేది ఫుల్ అనేది ఇచ్చేసి బ్యాక్ అనేది వచ్చేసి అదేవిధంగా పైకి స్క్రో చేస్తే మనకు బ్లెండింగ్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది సో దాన్ని మీరు సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మల్టీపుల్ పైన మీరు ట్యాప్ చేసేసి ఇక్కడ మీరు టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి సో సాంగ్ అనేది ప్లే చేస్తే మనకు కాపీరేట్ ప్రాబ్లం అనేది వస్తుంది సో మ్యూట్లో పెట్టేస్తున్నాను సో గైస్ మనకి ఈ విధంగా చాలా అంటే చాలా ఎక్సలెంట్ డిఫరెంట్ అనేది వస్తుంది సో మనకు లిరికల్ కూడా చాలా కలర్ఫుల్ గా అనేది వస్తుంది గైస్ సో మనకు చూసినట్లయితే కూడా ఇలా లవ్ ఫాంట్ అనేది వస్తుంది లిరికల్ అనేది సో ఈ విధంగా అనేది వచ్చేసేసిన తర్వాత ఇప్పుడైతే కూడా మీరైతే కూడా హార్ట్ పార్టికల్స్ ని మీరైతే కూడా టెంప్లెట్ ని మీరు యాడ్ చేయాలి ఫ్రెండ్స్ సో అది ఎలా యాడ్ చేయాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఈ వీడియోకి మీరు ఇంకా లైక్ చేయకపోతే కూడా వెంటనే వీడియోకి మీరు లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ ని మీరు ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే కూడా సబ్స్క్రైబ్ చేయకపోతే కూడా సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని మీరు యాక్టివేట్ చేసి ఆల్ పైన కూడా ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ సో నేను ఎడిటింగ్ చేసే ప్రతి ఒక్క వీడియో మీకే ముందుగా నోటిఫికేషన్ అయితే వస్తుంది మీరే ముందుగా చూడగలరు సో ఈ విధంగా మీరు ఎడిట్ చేసుకున్న తర్వాత లేయర్లేకెళ్ళేసి అదే విధంగా ఇక్కడ మీరు మీడియాలోకి వెళ్ళేసేయండి ఫ్రెండ్స్ మీకు యొక్క హార్ట్ పార్టికల్ అనేది మీకు కింద డెస్క్రిప్షన్లోనే లింక్ చేసి అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసేసుకొని కత్తర్ సింబల్ పక్కన మిడిల్ ఆప్షన్ పైన మీరు ట్యాప్ చేసేసి స్లిప్ స్క్రీన్ అనేది ఫుల్ అనేది ఇచ్చేసి అదేవిధంగా బ్యాక్ వచ్చేసి పైకి స్క్రో చేస్తే మనకు బ్లెండింగ్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది దాన్ని మీరు సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ మీరు మల్టిపుల్ పైన మీరు ట్యాప్ చేసేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి సో ఈ విధంగా మనకు సింపుల్గా హార్ట్ పార్టికల్ అనేది వస్తుంది సో వీడియో మాత్రం చాలా అంటే చాలా ఎక్సలెంట్గా కిరాక్గా అనేది ఉంది ఫ్రెండ్స్ సో ఈ విధంగా ఎడిట్ చేసుకున్న తర్వాత సేవ్ చేసుకోవాలా గ్యాస్ ఇక్కడ మీకు ఆరో సింబల్ అనేది ఉంటుంది దాన్ని మీరు సెలెక్ట్ చేసేసుకొని మీకు కావాల్సిన మెగాపిక్సల్ అలాగే ఫ్రేమ్ రేట్ అనేది థర్టీని చేసేసి మీకు ఎంత ఎంబీ క్వాలిటీలో కావాలో అంత ఎంబీ క్వాలిటీలు ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసేసుకొని ఇక్కడ ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ పైన మీరు ట్యాప్ చేసినట్లయితే ఎక్స్పోర్టింగ్ ప్రాజెక్ట్ అనేది ఫుల్ఫిల్ అయిపోయాక మొబైల్లో సేవ్ అనేది అయిపోతుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్